Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Kanna Nishkramana, Somu entry, Chandrababuku Migilindi, Avaka option A. Jagan Rajike Etugadalo Bagamo, Leka, BJP Paripakwa, Alochanalo Bagamo, Teliergani, Chandrababu Bajana Chestunnarane, Vimarsana Edurukuntunna, Kanna Lakshmi Narayananu Tolaginchi, Chandrababu Peru Chebitene, Fire Aipoye, Somu Veerrajuku, AP Party Badhyatalu Appaginchindi, BJP Adhisthanam. ఈ క్రమంలో కన్నా కంటే ఆయన ఫ్యాన్స్ కంటే ఎక్కువగా ఫీల్ అవుతున్నది ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు టీడీపీ నేతలే. ఈ క్రమంలో చంద్రబాబు గత వైభవంలో ఏనాడు ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చింది లేదు. కాబట్టి ఆయనకున్న బీజేపీ ఆప్షన్ దాదాపు పోయినట్లే. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తాయనే విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు సోము వీర్రాజు. పోనీ చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో ఏమైనా నరుక్కొస్తారా అంటే ఆ పరిస్థితులు ప్రస్తుతానికి చంద్రబాబుకు హస్తినలో లేవనే చెప్పాలి. కరోనా సమయంలో ఊరు దాటతామంటేనే అనుమతి దక్కని చంద్రబాబుకి పార్టీతో పొత్తు అంటే ఫోన్లు కూడా ఎత్తరు హస్తినలోని బీజేపీ పెద్దలు. ఈ క్రమంలో చంద్రబాబు 2014లో ఒంటరిగా పోటీ చేయాలి, లేదంటే కమ్యూనిస్టులతో కలిసి ముందుకెళ్ళాలి. అది కూడా నేటి పరిస్థితుల్లో అసలు సక్సెస్ అయ్యే కాంబినేషనే కాదు. ఇక గత ఎన్నికల్లో బీజేపీ కంటే ఎక్కువ ఓటు బ్యాంక్ సంపాదించిన కాంగ్రెస్ పార్టీతోనే చంద్రబాబు కలిసి ముందుకు వెళ్ళాలి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఆ పార్టీలోని కొందరు నేతలు చంద్రబాబు భజన చేస్తూ ఉన్నప్పటికీ వారి నుంచి వచ్చే ఓట్లు నోటాను కూడా దాటవనేది గతం చెబుతున్న భవిష్యత్తు. మరి ఈ సమయంలో చంద్రబాబుకున్న ఆప్షన్ ఏంటి? ఏమీ లేదు, ఒంటరిగా పోటీ చేయడమే. ఆ పదం వింటేనే చంద్రబాబుతో పాటు తెలుగు తమ్ముళ్లకు కూడా ఫ్యూచర్ అర్థమైపోతూ ఉంటుంది. మరి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఏం చేస్తారు, ఎలా చేస్తారు? పార్టీకి వయసు అయిపోయింది, అధినేతకు వయసు మీద పడిపోయింది అన్న కామెంట్ల నడుమ చంద్రబాబు తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయన్నది వేచి చూడాలి.